పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పుపై వైసీపీలో కసరత్తు కొనసాగుతోంది. ఆయా సెగ్మెంట్లకు పార్టీ సమన్వయకర్తల మార్పుపై తుది కసరత్తు చేస్తున్నారు సీఎం జగన్. తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీస్కు ఉదయం నుంచి ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. మార్పులు చేసే నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కీలక నేతలను పిలిచి వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారు జగన్. తాడేపల్లిలోని సీఎంఓ ఆఫీస్కు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసి మహేష్ రెడ్డి వెళ్లారు. ఇక కాసేపట్లో జోగి రమేష్ సీఎంఓకు చేరుకుంటారు. జోగికి పెడన నియోజకవర్గంపై స్పష్టత రాలేదు. దీంతో పెడన సీటు విషయంపై జోగి రమేష్ జగన్ చర్చించనున్నారు. పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పుపై వైసీపీలో కసరత్తు కొనసాగుతోంది. ఆయా సెగ్మెంట్లకు పార్టీ సమన్వయకర్తల మార్పుపై తుది కసరత్తు చేస్తున్నారు సీఎం జగన్. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రేహానా అందిస్తారు. రేహానా, మూడో జాబితాకు సంబంధించిన కసరత్తు కొనసాగుతుంది. ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి జగనన్న తోడు కార్యక్రమం తర్వాత అటువైపు పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు వచ్చే ఎమ్మెల్యేలతోటి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి జోగి రమేష్కు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. ఆయన ప్రస్తుతం మరి కాసేపట్లోనే సీఎంఓకి వచ్చి సమావేశం కానున్నారు. అయితే పలు నియోజకవర్గాలకు సంబంధించిన కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు చూసుకున్నట్లయితే చెర్ల జగ్గిరెడ్డి, అదేవిధంగా జక్కంపూడి రాజా, కొద్దిసేపటి క్రితం పెన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వచ్చారు. దీంతోపాటు తణుకు ఎమ్మెల్యే, అదేవిధంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఉదయం నుంచి పెందుర్తి ఎమ్మెల్యే కూడా ఇవాళ రావడం జరిగింది. సో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు క్యాంపు కార్యాలయానికి క్యూ కడతా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా విజయవాడ కృష్ణా జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే మంత్రి జోగి రమేష్కు సంబంధించి సెగ్మెంట్లు పెడన నుంచి ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే పెనమనూరు నుంచి పార్థసారథి టీడీపీకి వెళ్తారు అనే ప్రచారం నేపథ్యంలో ఒకవేళ పార్థసారథి కనుక టీడీపీలోకి వెళ్ళిపోయినట్లయితే పెనమనూరు నుంచి ఎవరిని బరిలో నిలబెట్టాలన్న కసరత్తు పార్టీ ప్రారంభించింది. మంత్రి జోగి రమేష్ను పెనమనూరు నుంచి బరిలో పెడితే ఏ రకంగా ఉంటుందన్న అంచనాలు వేస్తా ఉన్నారు. బహుశా ఈ క్రమంలోనే జోగి రమేష్కు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. పెడన నుంచి బరిలో పెట్టాలా లేదంటే పెనమనూరు నుంచి బరిలో పెట్టాలా, ఒకవేళ ఆయన కనుక పెనమనూరు నుంచి బరిలో పెట్టదలుచుకుంటే పెడనలో అభ్యర్థి ఎవరు, ఈ అంశాలకు సంబంధించి కసరత్తు జరుగుతుంది. దీని మీద ఇవాళ ముఖ్యమంత్రి జోగి రమేష్తో కూడా మాట్లాడతారు. అటువైపు పెడన, ఇటువైపు పెనమనూరు సెగ్మెంట్లో ఉన్న సామాజిక ఈక్వేషన్లు, అదేవిధంగా పార్టీకి లేదంటే అభ్యర్థికి ఉండే బలబలాలు, వీటిని అంచనా వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోవైపు ఇతర నియోజకవర్గాలకు సంబంధించి కూడా గుడివాడ అమర్నాథ్కి కూడా నియోజకవర్గానికి సంబంధించిన క్లారిటీ రాలేదు. ఇప్పటి వరకు పెందుర్తి నుంచి అదీప్ రాజు పేరు ప్రస్తుతం ఆయన సిట్టింగ్గా ఉన్నారు. ఆయనే కనుక కొనసాగించినట్లయితే అమర్నాథ్ను ఎక్కడి నుంచి బరిలో పెట్టాలి అనే అంశం కూడా కసరత్తు జరుగుతూ ఉంది. ఈ విధంగా పలు నియోజకవర్గాలకు సంబంధించిన సమావేశాలు ఆయా ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు, చర్చిస్తూ ఉన్నారు. దీంతోపాటు మనం కొన్ని సెగ్మెంట్లకు సంబంధించి తమకు కొనసాగింపు ఇవ్వాలి అనే అభ్యర్థనలతో కూడా నాయకులు వస్తూ ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ ఉదయం నుంచి కూడా క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు. సో వచ్చే నాయకులతోటి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అటువైపు సీఎంఓ అధికారులు కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏ రకమైన గ్రాఫ్ ఉంది, వాళ్ళని ఆల్టర్నేటివ్గా ఏం చూపించబోతా ఉన్నారు, అదేవిధంగా మార్పు చేసిన తర్వాత ఒకవేళ ఎక్కడ కూడా వాళ్ళకి ప్రత్యామ్నాయం లభించినట్లయితే వాళ్ళకి భరోసా ఇవ్వడము, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది, ప్రాధాన్యత ఉంటుంది అని. సో ఈ అన్ని రకాల కసరత్తు జరుగుతుంది. ఇవాళ నిన్న మనం చూసాము, దాదాపు తుది దశకు నిన్న 3వ జాబితాకు సంబంధించిన కసరత్తు పూర్తయింది. అయితే చివరి నిమిషంలో నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో వాయిదాను ప్రకటనకు సంబంధించిన వాయిదా వేశారు. బహుశా ఇవాళ మూడో లిస్టుకు సంబంధించి దాదాపు 30 సెగ్మెంట్లలో మార్పులు చేర్పులతోటి ఇవాళ జాబితా విడుదల చేస్తారని సమాచారం అయితే అందుతూ ఉంది పార్టీ వర్గాల నుంచి. ఈ క్రమంలో ఫైనల్ స్టేజ్లో తుది కసరత్తు ఉంది. దీనికి సంబంధించి పలువురు ఎమ్మెల్యేలు ఉదయం నుంచి కూడా క్యూ కడతా ఉన్నారు, వీళ్లతోటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. సో మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రితోటి అటువైపు జోగి రమేష్ భేటీ అవుతారు. ఇప్పటికే పలువురు నాయకులు సమావేశం అవుతా ఉన్నారు. మొత్తం మీద ఈ కసరత్తు కొనసాగుతుంది. సాయంత్రానికి కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రోజా, రైట్, థ్యాంక్ యూ రెహానా.